పెట్రోల్ బంక్ ఈ ఏరియాలో ఉన్న కొండ పక్కన ప్రేమ సాయి ఆశ్రమం వద్ద గుర్రంపై చిరుత దాడి చేసి చంపేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ సాయి ఆశ్రమంలో ఉన్న వ్యక్తులు ముద్దుగా గుర్రాన్ని పెంచుకుంటున్నారు. గురువారం ఉదయం నుండి గుర్రం కనిపించకపోవడంతో పొలాలన్నీ వెతికినా జాడ తెలియలేదు అని అన్నారు. శుక్రవారం ఉదయం ఆవుల షెడ్డు వెనుక భాగంలోని 50 అడుగుల దూరంలో గుర్రాన్ని చిరుత ఈడ్చుకెళ్లిన దృశ్యాలు గుర్రం కలేబారం కనిపించిందని ఆశ్రమ వాసులు అజ్జు రామంజీ ముత్తప్పాలు తెలియజేశారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు మాట్లాడుతూ ఈ కొండ ప్రాంతంలో చిరుత నివాసం ఉందని, ఆడ చిరుత 2 పిల్లలకు జన్మనిచ్చిందని రైతు రామాంజనేయులు తెలియజేశారు. రాత్రి వేళల్లో చిరుత బయటకు వస్తుందన్నారు. 2-3 సార్లు చిరుతను చూశామన్నారు. కొండ ప్రాంతంలోని రైతులు టమాటా, వేరుశనగ, కంది, మొక్కజొన్న, కర్బూజా పంటలు సాగు చేశారు. రాత్రి వేళల్లో సాగు చేసిన పంటలకు నీరు పెట్టడానికి వెళ్తున్నామన్నారు. చిరుత సంచరిస్తూ ఉండడం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నామని తెలియజేశారు. కావున ఫారెస్ట్ అధికారులు చిరుతలను మరొక చోటికి పట్టుకుని తరలించాలని రైతులు సన్న పెద్దోడు, నీలి హనుమంతరాయుడు తదితర రైతులు కోరుతున్నారు. తోటలో గురువు పెంచుకోవడము 2 రోజుల నుంచి కనబడడం లేదు. ఈ రోజు అంతలక తిరిగితే 2 రోజులకి ఈ రోజు కనపడిచింది. అది ఒక తన మా తోటగాడే పనుకో వింటే అది చిరుత పులి దాడి చేసి దాన్ని కొరికేసి దూరంలో తీసుకుపోయి చంపేసి తినేసింది. మాకు సాయంకాలం పూట నైట్ టైం రావాలంటే చాలా భయంకరంగా ఉంది. అప్పుడప్పుడు మా చిరుత పులుగా కనపడిస్తూ ఉంది. తోటలోకి రావాలంటే చాలా భయంకరంగా ఉంది. ఫారెస్ట్ అధికారులు వచ్చి దీన్ని చర్య తీసుకుని ఎవరైనా కానీ దాన్ని పట్టుకుని ఎక్కడైనా పంపించాలని కోరుచున్నాము. రైతులు నైట్ టైం రావాలంటే చాలా భయంకరంగా ఉంది. ఈ చిరుత పుల్ల దాడి చాలా ఎక్కువైపోయింది. కుక్కలు గానీ తోటలో ఉన్నా గానీ కర్రీ చేసి ఉండే చంపేసి ఉండేది.